नमस्कार अंडी बलकमाता अनाथ वृद्धाश्रम अदान कार्यक्रम जरूर दी श्री वै सत्यनारायण गारु श्रीमती स्वराज लक्ष्मी गारु अन्नदाता विवरिस्तुन्नारु स्वराज लक्ष्मी गारु सत्यनारायण गारु मीरु मी कुटुंब सभ्युलु निंडु नूरेंडु आयुर आरोग्यालतो अष्टैश्वर्यालतो वर्धिल्लालनि कोरुकुंटू अन्नदाता सुखी भव। ई रोजु संदर्भं एंटंटे मानव सेवये माधव सेवे लक्ष्यंगा 65 मंदि निराशय वयोवृद्धुलकु आकलि तीर्चडानिकि श्री सत्यसाई बाबा भक्तुलु श्री वै सत्यनारायण गारि मातृमूर्ति गारु క్రీస్తు శేషులు శ్రీమతి యాదం రెడ్డి రాజమ్మ గారి మరియు క్రీస్తు శేషులు శ్రీ రామారావు గారి భార్య గారైన ఆర్థిక సందర్భంగా మార్గశిర మాస శుక్ల చతుర్దశి నాడు వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది। క్రీస్తు శేషులు శ్రీమతి యాదం రెడ్డి రాజమ్మ గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అలాగే క్రీస్తు శేషులైన శ్రీ రామారావు గారికి కూడా నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఇరువురి ఆత్మకు శాంతి కలగాలని వారికి స్వర్గ ప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు క్రీస్తు శేషులు శ్రీమతి యాదం రెడ్డి రాజమ్మ గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి కోసం ఒక రెండు మాటలండి। మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు। అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారుపేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయతనరాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా బదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీమతి యాదం రెడ్డి రాజమ్మ గారికి, క్రీస్తు శేషులు శ్రీ రామారావు గారికి నమస్సుమాంజలి। అలాగే వారి కుటుంబ సభ్యులైన శ్రీ వై సత్యనారాయణ గారికి, శ్రీమతి స్వరాజలక్ష్మి గారికి, శ్రీ వై పార్థసారథి గారికి, మల్లేశ్వరి గారికి, శ్రీమతి శ్రీ వైవిఎస్ఎస్ మోహన్ గారికి, శ్రీ వై శ్రీనివాస్ గారికి, శ్రీ వై సుధాకర్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘాయుష్మాన్ భవ, ఆ దేవుడు దీవెనలతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు అండి। అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మార్గనేషన్ కోసం 365 రోజులు నిచ్చన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ। అలాగే శ్రీ వై సత్యనారాయణ గారు, శ్రీమతి స్వరాజలక్ష్మి గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం। ఈరోజు అన్నదానానికి స్వీటు సోన్ పాపిడి, అలాగే ఫ్రూట్స్ అరటి పండ్లు, అలాగే రైసు, అలాగే క్యాప్సికమ్ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబార్। అన్నదాత సుఖీ భవ।